अनंतपुर जिला ताड़ीपत्र पटणंलोनी तहसीलदार आफीसलो ओ रैतु तन पोलानी आन्लैन्लो एक्किंचडानिकि वेळ्ळिते लंचं डिमांड चेशाडु ओक प्रबुद्धुडु आ प्रबुद्धुडु एवरो कादु భోగ సముద్రం విఆర్ఓ రామాంజనేయులు ఇతగాడి ఆగడాలు మరెన్నో డబ్బిస్తే చాలు ఏదైనా చేసేస్తాడు అయితే తన సొంత పొలాన్ని ఆన్లైన్ చేయమని విఆర్ఓని అడగగా లంచం ఇవ్వనిదే పని చేయనని విఆర్ఓ తన పనితనాన్ని చూపించాడు ఒక రైతు దగ్గర 150,000 రూపాయల లంచం తీసుకుని వారి పొలాన్ని ఆన్లైన్ లో ఎక్కించడానికి లంచం అడిగారు లంచం తీసుకున్న తర్వాత ఆయనను ఆన్లైన్ లోకి ఎక్కించి ట్రాన్స్ఫర్ అయ్యే సమయానికి ఆన్లైన్ లో నుంచి అతని భూమిని తొలగించాడు ఈ సంఘటన తెలుసుకున్న రైతు ఎంఆర్ఓకి దీనిపై వివరణ కోరగా తహసీల్దార్ స్పందిస్తూ తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు మా యాదమ్ నాగిరెడ్డి భూమి మా తాత బల్లారి రిజిస్ట్రేషన్ చేపించాడు చేపించినాక మాకు మా అమ్మ పులిసేరు లాదమ్మ మా యాదమ్ నాగిరెడ్డికి ఒకటే బిడ్డ ఇద్దరు అయితే మేము అప్పుదారులం అయితే మా భూమి మాకు ఇచ్చాడు ఇచ్చాక మళ్ళా తీసేసాడు డబ్బు తీసుకుని అట్లా వెళ్ళి లెక్కించాము అదే తెల్లున ఒకటి తీసేసాడు మా భూమి అయితే ఎక్కించాడు మళ్ళీ తీసేసాడు ఇప్పుడు ఏ నేను ఏమి తీసేసాము సార్ అని అడిగితే నేను రిటైర్డ్ అయిపోయినాను అని చెప్పి అని మాకు చెప్పాడు అంటే రిటైర్డ్ అయితే ఏంటి సార్ మాకు తీసేసాము మా పూర్వీకుల నుంచి మాది కదా భూమి అని మేము అడిగినాము అడిగితే నేను రిటైర్డ్ అయినా నాకు సంబంధం లేదు ఎవరు ట్రాన్స్ఫర్ అయిపోయినాను నేను నాకు నాకు తెలిసి ఎవరు చేసినారు ఇది నేనైతే చేయలే అని అన్నాడు సార్ అని అంటే ఎవరినైనా అడుక్కో అన్నాడు అని అంటే ఏం సార్ ఇట్లా చేసింది అని మేము వచ్చి అడిగింటే మాకు సంబంధించలేదు మాకు భూమి మాకు ఎక్కించేది మళ్ళీ ఒకటే తీసేసినాడు తీసేసి మాకు ఇట్లా చేసి అన్యాయం చేసినాడు మా ఈ పొద్దు అడుగుతున్న కూడా మాకు సంబంధించకోకుండా ఉన్నారు అని మేము వచ్చినాము సార్ వచ్చి మాకు ఇట్లా న్యాయం చేయండి అని మేము వచ్చినాము మా భూమి తీసేసినారు తీసేసి ఎవరికో ఎక్కించారు మా పూర్వీకుల నుంచి మాకు మా తాత అయితే మా అమ్మ ఒకటే పులిసేరు లాదమ్మ ఆదమ్మ అయితే మేము అక్కుదారులం ఎవరికో చేపించాము మా ఒకటి తేదీ తీసేసినాడు భూమి మాకు చేపించి కానీ 150,000 లెక్క తీసుకొని మాకు ఈ పొద్దు మళ్ళీ ఈ భూమి తీసే మాకు కాకుండా తీసేసినాడు తీసేసి ఇట్లా చేసినాడు సార్ అంటే మీరు అంటే చేపించామని తీసుకున్నాడు సార్ తీసుకొని మాకు చేపించాడు చేపించాక మళ్ళీ ఇప్పుడు ఓటీ తీసేసి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాను నాకు ఎవరు చేసా నాకు సంబంధం లేదు పెద్ద మనుషులు ఏరే మనిషి తరఫున 100,000 రూపాయలు ఇచ్చాను నేను 50,000 లెక్క ఇచ్చాను వచ్చాడు సార్ లేదు ఈ రామన్ సార్ చేయకోకున్నాడు సార్ మొన్న ఒకటి తేదీ తీసేసాడు మా భూమి తీసేసి మాకు భూమి ఆన్లైన్ మాది మా భూమి మాకు కావాలని మేము స్పందిస్తున్నాం సార్ అట్లా ఐదు ఎకరాలు చిల్లర ఉంటుంది 150,000 లెక్క తీసుకున్నాడు తీసుకొని ఎక్కించాడు ఎక్కించాక ఒకటి తేదీ తీసేసాడు మా భూమి మీ పేరు నా పేరు వెంకటకృష్ణారెడ్డి పులిచేర్ల అదమ్మ కొడుకలు ఉన్నాయి ఒక మ్యాటర్ చూసి చెప్పండి సార్ అట్లా విజ్ఞాన 14 సెంట్ల పైకి 6 పాయింట్ పెట్టి 3 పాయింట్ 20 విజ్ఞాన 3 సెంట్లు వచ్చింది మీకు సార్ అంటే 251 సర్వే నెంబర్ 251 అదే బాగుపడతలో వచ్చింది అదే రిజిస్టర్ కట్టించింది సార్ ఈ భాగపరిష్కారాలలో ఈ 3 సెంట్లు నిరీక్షణ కాలే బాధితులు అయితే ఏమైనా చేయగలి నాకు చెప్పవచ్చు మీరు ఏమన్నా అదే చూడాలి సార్ అట్లా మీరు 113 తీసుకునేంత ఇది అంత 113 రూపాయలు స్థిరాస్తి మనలో 2వ భాగము 3వ భాగం 3 పంచుకునేవారంటే మీకు 250 లేదు 40 సి 40 డీలే ఉంది నీకు 3 ఉన్నాయి నీ భాగానికి డి వచ్చింది నీ భాగానికా సార్ మన తప్పదు 27 సెంట్లు ఒకటి 32 సెంట్లు కాదన్నా 32 సెంట్లు వచ్చింది అన్న 32 పైకి 5 సెంట్లు ఏంటి 5 సెంట్లు మైనర్ సార్ అది దాంట్లో 32 సెంట్లలో మళ్ళీ 29 సెంట్లలో
మా ఆయనకు 2 సెంట్లు ఎక్కువ. ఈ రోజు సెంటు చాలా ఎక్కువ 9 అండి. 9 సెంట్లు 9లో 2 సెంట్లు అయిపోయింది. సార్ అప్పటికి 35 సెంట్లు మా ఆయనకు సార్. ఇదా మా ఆయన భాగానికి ఏ షెడ్యూల్ బి షెడ్యూల్లో నాది సార్. అది మళ్ళ కలం బయలు తలము తలం ఉంది సార్. అట్లా ఇంటి కల అర్ధ సెంటు అది 3 సెంట్లు అనేవి కలం సార్. అది 70 అడుగు 71 అడుగు నాకు జంపు పాస్బుక్ ఉంది సార్. పాపది తెలియదు సార్. మాట చెప్పాలి.